ఎవరివన్ చాపలు పులుసు మామూలుగా చింతపండుతో చేసుకుంటాం కదా ఇప్పుడు అలా కాకుండా చింతపండు పులుసు ప్లేస్ లో మనం మామిడి ఎండబెట్టుకున్నటువంటి పొడి ఉంటది కదా ఆమ్చూర్ పౌడర్ దాంతో చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దామండి ఇది నేను నిల్వ చేసుకుని పెట్టుకున్నటువంటి పౌడర్ దీనిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే ములక్కాయలు కూడా కట్ చేసి వేసేసుకున్నాను నూనె ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేశానండి దీంట్లోకి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా కలుపుదాం అది ఎలాగో చూపిస్తా ఇప్పుడు ఆ స్పూన్తో నేను ఒక 5 స్పూన్లు తీసుకున్నానండి దీనిలో ఇప్పుడు వాటర్ కలిపి నానబెట్టుకుని ఆ వాటర్ని దీనిలో పోసుకోవాలి ఇలా వాటర్ లాగా ఉన్న ఈ పొడితో ఉన్న వాటర్ని దీనిలో పోసేసుకోవాలి ఇలా ముక్క మునగర వాటర్ నింపుకొని ఫుల్ సెగతో మండనివ్వాలి ఒకసారి చూద్దాం రండి చూసారా ఎంత చిక్కగా వచ్చేసిందో ఇదిగో ముక్క కూడా ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది గ్రేవ్ కూడా చాలా చిక్కగా వచ్చేసింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ట్రై చేయండి మీకు కూడా నచ్చినట్లయితే ఈ విధంగా ట్రై చేయండి ఇది ఎంతో చాలా హెల్త్ఫుల్ అండి చింతపండు కంటే ఇది చాలా హెల్దీ ఉంటుంది అందుకని ఇదే వాడటం వల్ల చాలా మంచిదండి ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ